మాటకు ముందు భూకంపం వస్తుంది, మాటకు ముందు ప్రళయం సృష్టిస్తాము, మాటకు ముందు సంచలనం తీసుకొస్తాము. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం చేస్తున్నాము, భవిష్యత్తులో మా పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా మేము గతంలో పోరాటం చేశాము, ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఒకరు రజాకార్ల వారసులు, ఒకరు నిజాం వారసులు, ఇద్దరు కలిసి తెలంగాణను ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయలేదు, నిజాం వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయలేదు. ఈరోజు కూడా రజాకార్ల వారసత్వమైనటువంటి మజ్లిస్ పార్టీతో, నిజాం వారసత్వంగా ఈరోజు నిజామే గొప్పవాడు, నిజామును పొగుడుతూ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ తెలంగాణలో ఉండాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనికిరాదని చెప్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణను ప్రజలను చైతన్యం చేసేటువంటి పోరాటం, తెలంగాణ ప్రజలు మద్దతు కూడగట్టేటువంటి రాజకీయం మేము కూడా చేస్తాం. ఉదయం లేస్తే సాయంకాలం వరకు తెలంగాణకు సంబంధించినటువంటి విభజనలో మీరేం చేశారు? నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, ఏడు మండలాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలపాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు కల్వకుంట్ల కుటుంబం పై కేసీఆర్ కాళ్ళు మొక్కిందో చెప్పాలి. కల్వకుంట్ల కుటుంబం ఎందుకు సోనియా గాంధీ కాళ్ళు మొక్కిందో చెప్పాలి. మేము బాధ్యత కాదది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఏడు మండలాలు ఆంధ్రలో కలిపినట్టు ఒక తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తా ఉన్నారు. విభజన బుల్లు ఒక్కసారి చదువుకోండి, అది చాత కాకపోతే మీ 2014 మేనిఫెస్టోలో ముందస్తు మొదటి పేజీలో చదవండి. మీరు రాసినటువంటి మీ యొక్క ఎన్నికల ప్రణాళికలో అందులో స్వయంగా రాశారు మీరు, ఏడు మండలాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రలో కలప నిర్ణయం చేయడము చాలా దుర్మార్గమని టిఆర్ఎస్ పార్టీ రాసింది. ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ కలిపినట్లు, ఏదో నరేంద్ర మోడీ గారు కలిపినట్లు ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఈరోజు ఎరువుల కర్మాగారం తెలంగాణ అవునా కదా? నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు, నరేంద్ర మోడీ గారే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలోనే తెలంగాణ రైతుల యొక్క సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి యూరియా పరిశ్రమ ఈరోజు ప్రారంభం కానున్నది, ఉత్పత్తి ప్రారంభించింది. అది తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టు కదా. జాతీయ రహదారులో అద్భుతంగా నిర్మాణం చేస్తే తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టు కదా. హైదరాబాద్ ఆర్ఆర్ రింగ్ రోడ్డు 20,000 కోట్లతో నిర్మాణం కానున్నది, అది తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రాజెక్టు కాదా?
మీరు వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పండి. పేర్లు మార్చారు అంతే. మెట్రో మీరేమైనా తెచ్చారా? హైదరాబాద్కు నీళ్ళేమో మీరు అదనంగా తెచ్చారా? ప్రణయిత చెవెళ్ళ మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని కట్టారు తప్ప మీరేం చేశారని అడుగుతా ఉన్నా. రింగ్ రోడ్ ఏమైనా మీరేశారా? ఒక్క జాతీయ రహదారిని నిర్మాణం చేశారా? నేను అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా మీ దగ్గర కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టులను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. భూసేకరణ తొందరగా చేయండి, మరింత వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణం చేసి చూపిస్తాం. భూసేకరణ వేగవంతం చేయండి, రైల్వే లైన్ల నిర్మాణం వేగవంతంగా చేసి చూపిస్తాం. భూసేకరణ చేసి చూపించండి, కొత్తగూడెం భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం చేస్తాం. భూసేకరణ చేసి చూపించండి, గట్కేశ్వర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగించి చూపిస్తాం. ఒప్పందం ప్రకారం ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత నెరవేర్చండి. ఎంఎంటిఎస్ వెంటనే యుద్ధ ప్రాతిపాదిక మీద హైదరాబాద్ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎంఎంటిఎస్ ట్రైన్ను వెంటనే ప్రారంభిస్తాం. సైనిక్ స్కూల్ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒప్పందం ప్రకారము అమలు చేయండి. సైనిక్ స్కూల్ ప్రారంభించే బాధ్యత మాది. హైదరాబాద్ సిటీకి ఇచ్చినటువంటి సైన్స్ సిటీ 25 ఎకరాలు ఇచ్చేటువంటి సమస్య ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు సైన్స్ సిటీ తెలంగాణకి ఇస్తానని చెప్పిన తర్వాత కనీసం మాట మాట్లాడలేదు? 2 ఉత్తరాలు రాశాం, ఒక్క ఉత్తరానికి జవాబు లేదు. మీ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఉందా అడుగుతా ఉన్నాను. ట్రైబల్ మ్యూజియం కొమరం భీం రాంజీ గోండు పేరు మీద హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే స్థలాన్ని కూడా ఎంపిక చేయలేదు వీళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టుకుంటారు ఆగమేఘాల మీద, కానీ ట్రైబల్ మ్యూజియంకి ఇవ్వడానికి స్థలం లేదు వీళ్ళ దగ్గర. మనసు ఒప్పుకోవడం లేదు. మీరు మాకు గుణాత్మకమైనటువంటి మార్పు గురించి మాట్లాడతారా? చిన్న విషయం, 10 సార్లు ఉత్తరం రాశాము, డబ్బులు తీసుకొని తెలంగాణ ప్రభుత్వ అకౌంట్ లో ట్రైబల్ మ్యూజియం డబ్బు ఉంది, కొమరం భీం రామ్జీ గోండు మీద పెట్టమని. కానీ ఇంతవరకు ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పలే. వీళ్ళు మాకు నీతులు వలిస్తారు ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు తెలంగాణకి ఏమిచ్చాను. ముఖ్యమంత్రి గారికి చింత పట్టుకుంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు తెలంగాణ నా కుటుంబం నుంచి దూరం అవుతుందేమో, తెలంగాణ ప్రజలు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో, తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం నుంచి జారిపోతుందేమో, తెలంగాణలో రైతులు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ కౌలు కళాకారులు వ్యతిరేకిస్తారేమో, ఈ కుటుంబ పాలన వద్దంటున్నారేమో, ఈ నియంతృత్వ పాలన వద్దంటున్నారేమో,
ఈ అవినీతి పాలన పోవాలంటున్నారేమో అనేటువంటి ఒక భయం పట్టుకుంది. ఆ భయంలోనే జీవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ భయంతో ప్రళయాలు భూకంపాలు సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆ భయంతో ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన కుటుంబ రాజకీయాల పట్ల తన కుటుంబ పెత్తనం పట్ల తెలంగాణ ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క గుణాత్మకమైనటువంటి మార్పు ఆయనలో వచ్చింది. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ఈరోజు భూకంపాలు వస్తున్నాయి. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ప్రళయాలు వస్తూ ఉన్నాయి. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ఈరోజు సంచలనాలు వస్తున్నాయి. ఏ ఒక్క రోజైనా చెప్పింది అమలు చేయనటువంటి వ్యక్తి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని అడుగుతా ఉన్నాను. దళితుల ముఖ్యమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నాను. దళితులకు గిరిజనులకు మూడెకరాల స్థలం ఏమైందని అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ భృతి ఏమైందని అడుగుతా ఉన్నాను. ఇందుకు రోజు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. కేజీటీ పీజీ ఎందుకు అమలు జరగడం లేదు అడుగుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఇటీవల సర్వేలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమవుతా ఉంది. ఒక్క మెడికల్ కాలేజీ రాలేదంటారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీ తెలంగాణది కాదా? అసలు మీకు సరైనటువంటి స్వయమేమలో స్పందించేటువంటి సోరి లేదు మీకు. నేను చెప్తా ఉండగా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే నేను రాసిన ఉత్తరానికి ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ బిడ్డగా నేను రాసిన ఉత్తరాన్ని మీరు ఎక్కడ వేశారో తెలియదు. ఒక్కదానికి జవాబు రాలేదు, ఒక్క స్పందన లేదు.